వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం. పట్టణ ప్రణాళిక అభివృద్ధి కోసం కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన 26 అజెండాలు. ప్రధానంగా పట్టణ పారిశుద్ధ్యంపై సుమారు 40 నిమిషాల పాటు కొనసాగిన చర్చ. 21వ వార్డులో నెలకొన్న సమస్యలపై అధికారులని నిలదీసిన కౌన్సిలర్ కంచర్ల గీతకుమారి. కౌన్సిల్గా గెలిచి ప్రజలకి ఏమీ చేయలేదని వాపోయిన గీతాకుమారి, మేము ఎలక్షన్ కల్లా చేంజ్ చేద్దామని చెప్తాం. అసలు మా వార్డులోకి వెళ్ళి మేము తలెత్తుకోగలమా లేదా అని మొత్తం తప్పేశారు, రోడ్డు అంతా తప్పి వదిలేశారు. అంటే ఒక కౌన్సిలర్ గా 3 సంవత్సరాలకి చిన్న పని కూడా మేము చేయలేము. మేము ఎందుకు కౌన్సిలర్ వాల్యూ ఉందా లేదా అది నాకు కావాలి. స్కూల్ దగ్గర డ్రైవర్ అన్నారు, స్కూల్ కి అసలు చిన్న డ్రైవర్ కూడా కట్టించలేము. ఎందుకు మేము ఇందులో కౌన్సిలర్ గా చేస్తాం, నాకు కావాలి అది. మేము మా వార్డులో తలెత్తుకు తిరగలేకపోతాం. ఈ కౌన్సిలర్ గా ఉంటే మా వాల్యూ ఉండేది, ఇప్పుడు కౌన్సిలర్ గా అయ్యాక మన వాల్యూ కూడా పోయింది.